హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో 10th మరియు ఇంటర్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంతకు 10th మరియు ఎగ్జామ్స్ మరియు ఇంటర్ ఎగ్జామ్స్ అనేది రద్దు చేస్తున్నారా లేదా అనేది అయితే చెప్తాను. సో చాలామంది అయితే 2-3 డేస్ అనేది అయితే ఇది ఒక వైరల్ న్యూస్గా అయితే జరుగుతుంది. సో సెంట్రల్ సిలబస్ అనేది మనకు అంటే రద్దు చేయడం జరిగింది, తెలంగాణలో కూడా రద్దు చేయడం జరిగింది. మరి ఏపీలో అనేది రద్దు చేస్తున్నారా లేదా అని అయితే కూడా క్లియర్గా అయితే చెప్తాను. సో వీడియో అయితే ఎంత వరకు చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఏపీలో 10th మరియు ఇంటర్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో దీనిపై అయితే మనకు ఆదిమూలపు సురేష్ గారు మరియు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చర్చించి ఒక అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడే లేటెస్ట్గా అప్డేట్ అయితే రావడం జరిగింది. సో కంపల్సరిగా మనకు ఈ యొక్క న్యూస్ అయితే మీకు తెలిసేలా అయితే నేనైతే స్క్రీన్ షాట్ అనేది అయితే తీయడం జరిగింది. సో 10th మరియు ఇంటర్ పరీక్షలకు సంబంధించి అయితే షెడ్యూల్ అయితే రావడం జరిగింది. 10 ఇంటర్ పరీక్షలు వాయిదా వేయమని మరోసారి అయితే క్లారిటీ అయితే ఇచ్చింది ప్రభుత్వం. సో దీంతో షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామంటున్నారు. అయితే గత ఏడాది ఉన్న 11 పరీక్షలకు సంబంధించి 7 అయితే కుదించాము. 10th షెడ్యూల్ చూసుకున్నట్టయితే మనకు జూన్ 7 ఫస్ట్ లాంగ్వేజ్, జూన్ 8 తారీఖున సెకండ్ లాంగ్వేజ్ ఇలా, మరియు జూన్ 9 తారీఖున ఇంగ్లీషు, మరియు జూన్ 10 తారీఖున గణితం, జూన్ 11 తారీఖున భౌతిక శాస్త్రం, జూన్ 12 తారీఖున జీవశాస్త్రం, మరియు జూన్ 14 సోషల్ అయితే చెప్పడం జరిగింది. ఇక ఇంటర్ షెడ్యూల్ ప్రకారం చూసుకున్నట్టయితే మే 5 నుంచి 22 వరకు ఫస్ట్ ఇయర్, మే 5 నుంచి 23 వరకు సెకండ్ ఇయర్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే కూడా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. సో ఇది బ్యాడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు మాకు రద్దు చేస్తే బాగుంటుంది, క్లాసెస్ అయితే సరిగా జరగట్లేదు, కేసులు అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి, రీసెంట్గా ప్రతి ఒక్క స్కూల్కి సంబంధించి కేసులు అయితే వస్తున్నాయని అయితే కూడా చెప్పడం జరిగింది. సో మరో అప్డేట్ అయితే కూడా వచ్చింది. సో వీరికైతే సెలవులు అయితే ప్రకటించింది ప్రభుత్వం అనేది. సో ఎవరికి ప్రకటించారు, ఏ క్లాసుల వరకు ప్రకటించారని అయితే చెప్తారు. ఇక 10th మరియు ఇంటర్కి సంబంధించి షెడ్యూల్ అయితే రావడం జరిగింది కదా. సో మనకు వీరికైతే సెలవులు అయితే ప్రకటించారు. సో రేపటి నుంచి అయితే సెలవులు అయితే ప్రకటించారండి. విద్యాసంస్థలపై ఏపీ సర్కార్ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 9వ తరగతి వరకు రేపటి నుంచి అయితే సెలవులు ప్రకటించింది. స్కూళ్ళల్లో కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ విద్యార్థులందరికీ ఎగ్జామ్స్ లేకుండానే పై తరగతులకు అయితే ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో ఇక 10th ఇంటర్ ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకారం అయితే జరుగుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్ గారు అయితే మరోసారి అయితే స్పష్టం చేయడం జరిగింది. సో ఇది చాలా బ్యాడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు, మాకు ఎగ్జామ్స్ అనేది పోస్ట్పోన్ చేస్తే బాగుంటుంది లేదా క్యాన్సిల్ చేస్తే బాగుంటుంది, క్లాసెస్ అయితే ఏం జరగట్లేదు, మరియు స్కూల్కి అనేది వెళ్ళాలంటే భయంగా వేస్తుంది, పేరెంట్స్ కూడా పంపించాలంటే కూడా ఆందోళన చెందుతున్నారు, ఇలా రకరకాలుగా అయితే మెసేజ్ అనేది చేస్తున్నారు. సో ఈ యొక్క అప్డేట్ అనేది అయితే మనకు షాకింగ్ న్యూస్ అయినా చెప్పుకోవచ్చు. ప్రతి స్టూడెంట్ అయితే క్యాన్సిల్ చేయాలనే కోరుకుంటున్నారు. సో మరి ఎందుకు క్యాన్సిల్ చేయలేదు, దీనికి సంబంధించి మనకు షెడ్యూల్ అనేది మళ్ళీ ఎందుకు ఇవ్వడం జరిగింది అనే దాని గురించి అయితే కూడా మరో వీడియోలో అయితే చెప్తాను. సో ఇప్పటికైతే మనకు వాయిదా వేసే ప్రసక్తే లేదని అయితే ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకున్నాము. సో మరి దీనికి సంబంధించి 10th ఇంటర్ సంబంధించి ఎగ్జామ్స్కి సంబంధించి ఆల్రెడీ మనకు డేట్స్ అనేది అంటే డేట్స్ మరియు దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా చెప్పడం జరిగింది కదా. సో ఓన్లీ ఇప్పుడు 10th మరియు ఇంటర్కి సంబంధించి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. మరియు మేలో అయితే అంటే ఇప్పుడు రేపటి నుంచి అంటే 20 తారీఖు నుంచి అయితే 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకైతే, స్కూల్లో చదువుతున్న ప్రతి ఒక్క పిల్లలకైతే వాళ్లకు సెలవులు అయితే ప్రకటించడం జరిగింది. సో వీరు మాత్రం ఎగ్జామ్స్ అయితే ఉంటాయండి, కంపల్సరిగా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి మనకు తేల్చి అయితే చెప్పారు విద్యాశాఖ మంత్రి గారు. సో మీరైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కంపల్సరిగా ప్రిపేర్ అయితే ఎగ్జామ్స్ అయితే రాయండి. సో హోప్స్ అయితే పెట్టుకున్నారు చాలామంది అయితే. సో ఒకవేళ కండక్ట్ చేసినా కూడా కంపల్సరిగా మనకు గ్రేడ్ వైజ్గా అయితే వేస్తారు కాబట్టి, సో కంపల్సరిగా మీరైతే ఎగ్జామ్స్ అనేది రాయాలి మనకు ప్రభుత్వం అనేది అయితే షాకింగ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ప్రతి స్టూడెంట్స్కి. సో చాలామంది అయితే బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఇది ఎంతవరకు బ్యాడ్ న్యూస్, మరియు అంటే కొద్దిమందికి బ్యాడ్ న్యూసా లేకపోతే అందరికీ బ్యాడ్ న్యూసా అనేది అయితే కింద కామెంట్లు అయితే తెలియజేయండి. మీకు ఈ వీడియో అనేది నచ్చిందా లేదా అనేది అయితే కింద కామెంట్లు అయితే తెలియజేయండి. అలాగే ఈ వీడియో అనేది కంపల్సరిగా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అనేది కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు జెన్యున్గా లేటెస్ట్గా న్యూస్ అయితే వస్తుంటాయి. సో ఛానల్ అనేది కంపల్సరీ